అగ్ని బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. సేతంపేట మార్చి 18 మండలంలోని పెద్దూరు పంచాయతీ పరిధిలోని చింతమానగోడెలో సవర బాపన్నకు చెందిన పూరిళ్లు శనివారం ఏకజామున దగ్ధమైన విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు పాడాల భూదేవి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చీపుర్లే జీవనాధారంగా జీవిస్తున్న బాపన్న ఏడాదంతా కష్టపడి సేకరించిన చీపుర్లు నిత్యావసర సరుకులు సామాన్లు మోగజీవాలు అగ్నికి ఆహుతవ్వడంతో నిరాశ్రయులయ్యారని అన్నారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై సంబంధిత అధికారులతో ఫోన్ చేసి మాట్లాడారు. గిరిజనుడు కష్టాల్లో ఉన్నందున ఐటీడీఏ అధికారులు చొరవ తీసుకుని ఆదుకోవాలని కోరారు. సేతంపేట మాజీ ఎంపీటీసీ బిడ్డక జయలక్ష్మి స్థానిక నాయకులు ఆమెతో ఉన్నారు. అక్కడ చీపుర్లు ఒక 2 లక్షల రూపాయలు సుమారుగా ఉన్నటువంటి చీపుర్లు అన్ని కాలిపోయాయి సార్. రెవెన్యూ వాళ్ళు వచ్చారు సార్, ఎంఆర్ఓ గారు లేరు, ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారనేసి విఆర్ఓ వాళ్ళు వచ్చారు, సచివాలయ సిబ్బంది వాళ్ళు చూశారు. మీరు వీళ్ళకి మాత్రం న్యాయం చేయాలి సార్. ఇక్కడ త్రాగడానికి కూడా నీరు లేదు సార్. ఇక్కడ నీరు లేక ఆర్పు లేకపోయా జంతువులు కాలిపోయాయి సార్, తీయలేకపోయారు. పాలకొండ, తేదీ 18/3/2023. మోడీ ఇచ్చిన హామీల అమలుకై చలో ఢిల్లీ. రామలీల మైదానం వద్ద జరుగు ధర్నాను జయప్రదం చేయండి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు. ఈ కార్యక్రమంలో కౌల రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కిమిడి రామమూర్తి నాయుడు, సంఘం డివిజన్ కార్యదర్శి ద్వారపూడి అప్పలనాయుడు, బలగ లక్ష్మణనాయుడు, పారినాయుడు, రమణ తదితరులు ఉన్నారు. ఢిల్లీ నడిపోటిన లక్షలాది మంది రైతాంగం చేసిన ఈ ప్రభుత్వ వ్యతిరేక చట్టాలని నిరసిస్తూ జరిగిన ఆందోళనలో జయప్రదంగా జరుపుతూ వచ్చింది. ఎన్ని కవింపు చర్యలను కూడా వ్యతిరేకిస్తూ వాటిని తిప్పుకొడుతూ రైతాంగం పెద్ద ఎత్తున కదిలిన కారణంతో తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వము దిగజారి నరేంద్ర మోడీ గారు సాక్షాత్ ప్రధానమంత్రి దేశానికి ఆయన వెళ్ళి క్షమాపణ చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాలు కూడా జరిగింది. ఇప్పుడు చలో విజయ ఢిల్లీ కార్యక్రమం రేపు 20వ తేదీన సోమవారం నాడు జరగబోతుంది. దానికి పార్వతీపురం మంజం జిల్లా నుంచి మనం జనాలతో వెళ్తున్నాం. ఈ కార్యక్రమం వెంటనే ప్రభుత్వం ఏదైతే గతంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలు నిలబెట్టకపోతే ఎటువంటి ఉద్యమాలు కనీసం ఈకారం చుట్టడం జరుగుతుంది. ఆనాటికి మించిన మహోద్యమానికి శ్రీకారం చుట్టబోతుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మీకు ఇది హెచ్చరిక, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా అమలు చేయండి, లేదా రేపు రైతాంగం చేసే ఆందోళనకు బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పేసి మేము రైతు సంఘంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు బుడితప్పనాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. పార్వతీపురం మంజం జిల్లా పాలకొండ నియోజకవర్గం బామిని మండలం కాట్రగడ బి పగుడు భద్ర మనమకొండ గ్రామాలలో ఒరిస్సాకు చెందిన ఏనుగుల గుంపు గత 4 రోజులుగా తిష్టవేసి వరి, జీని, మొక్కజొన్న, మామిడి పంటలను నాశనం చేస్తున్నాయి. ఈ విషయమై ఫారెస్ట్ అధికారులు మరియు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఏనుగుల గుంపుని తరలించడానికి చర్యలు తీసుకోవాలని కాట్రగడ బి పగుడు భద్ర మనమకొండ గ్రామ రైతులు ప్రజలు కోరుకుంటున్నారు. ఏనుగుల వలన జరిగిన పంట నష్టంకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కాట్రగడ బి పగుడు భద్ర మనమకొండ గ్రామ రైతులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం జిల్లా ఎల్కోట మండలం మర్లపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ మహిళా పొదుపు సంఘం సభ్యులు తమ గ్రామంలో నీటి కొరత ఉందని సర్పంచ్ కి పలుమార్లు తెలియజేసినా పట్టించుకోకపోవటమే కాక ఎంబీపీ నిధుల నుండి తమ మహిళా సంఘానికి కొన్ని నిధులు విడుదల చేసి విధులలో కొలాయి పాయింట్లు వేస్తుండగా సర్పంచ్ మరియు తన అనుచరులు పనులకు అడ్డు తగులుతూ గ్రామ అభివృద్ధికి అడ్డుపడుతూ దౌర్జన్యంకు పాల్పడుతున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఎంపీకి ఫిర్యాదు చేశారు. విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అలాగే ఇదేంటంటే వచ్చేది వేసవి కాలం కాబట్టి మేము నీటి సమస్య చాలా ఎక్కువ. మాకు ఒక కొలాయి పాయింట్ దగ్గర ఇంచుమించి 10-15 ఇల్లు నీళ్లు పట్టుకుంటున్నాం. వీళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఈ కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పేసి మేమందరం మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం. మా అందరి తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఒక గ్రామ సర్పంచ్ పనులు చేయకపోవడం వల్ల ఒక గ్రామ బీఎల్సీ చైర్మన్ అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి అప్పుడు గ్రూప్ వారు కూడా ఇక్కడ ఉన్నారు. మహిళా పొదుపు సంఘం వాళ్ళు వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇచ్చిన పొదుపు సంఘానికి వాళ్ళ 9వ నెలలో 2022 మొరపెట్టుకుంటే గౌరవ ఎంపీపీ గారు సున్నితంగా పరిశీలించి 1/11/2022 ఎంపీపీ గారు నిధులండి కొన్ని 11 పాయింట్లు వేసుకోమని చెప్పి గ్రామానికి ఇచ్చారు. ఆ గ్రామానికి ఇచ్చారు బీఎల్సీ చైర్మన్ గారు ఒకసారి మాట్లాడుతారు. ఆవిడతో కూడా ఆవిడ మాట కూడా ఒకసారి వేస్తే ఆ బాధ ఏంటనేది అందరికీ కూడా తెలుస్తుంది.
కొత్తమారేపల్లి గ్రామం శ్రీ ఆంజనేయ గ్రూప్ నుంచి మాము వాటర్ సదుపాయం లేనందువలన మాము నీరు కావాలని అనుకుంటే అతను వేయడం లేదు. మీరు మా నచ్చిన కాడ మేము వేస్తాము అనేసి అతను మాకు వేయకంటే ఉండిపోవడం వల్ల మా ఎంపీ విభాగం దానికి వెళ్ళి మేము మాట్లాడి మాకు తెచ్చుకుంటే దాన్ని అడుగు పెడుతుంట కాబట్టి మేము తీసేసి మాకు కొలా వేయవలసిందిగా మేము అందరినీ విజ్ఞప్తి చేస్తాము. అలాగే ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా మాట్లాడతారు. వాళ్ళ మాటల్లోనే వింటే మీకు తెలుస్తుంది మా బాధ ఏంటంటే మా గ్రామ బాధ ఏంటంటే మాకు తెలుస్తుంది. కనీసం ఒక మనిషికి నీరు కూడా అందించకపోతే ఇదేం గ్రామం అవుతుంది? ఈ గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న సర్పంచ్ ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. నీరు పడుతున్న బాధపడడం కావాలంటే పది ఇల్లులకి ఒకే కొలాయి పన్నెండు పదేమే పన్నెండు ఇల్లులు అది మాట్లాడు ఆ ఇదిలో కొలాయికి వెళ్తే ఆరు కూడా ఇవ్వడం లేదు మాకు. అందుకే నీళ్ళు చాలక మేము బాధపడ్డాము అడిగాము. విడుదల చేసినటువంటి నిధులతో ఈ మహిళా పొదుపు సంఘం వాళ్ళు చేస్తున్న కొలాయి పాయింట్లు అడ్డగిస్తున్నందుకు ఆ సర్పంచ్ కి తగిన శాస్తి మీరు చెప్తారని ఈ కార్యక్రమాన్ని సక్రమంగా పూర్తి చేసి వీళ్ళకి నీటి సదుపాయాన్ని ఇచ్చి వీళ్ళు నీటి వ్యాసనిచ్చి ఇంకా వీళ్ళు ఎంతో బాధపడుతుంటారు ఆ బాధ నుండి వీళ్ళకి ముక్తి కలిగిస్తారని పైవారిని ఆ పత్రికా సోదరుల్ని. విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో టీడీపీ విజయోత్సవ సంబరాలు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు విజయం సాధించడంతో బొబ్బిల్లి కోటలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన మరియు మాజీ ఎమ్మెల్యే తెంటూ లక్ష్మీనాయుడు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన మాట్లాడుతూ ఈ ఎమ్మెల్సీ విజయం సెమీఫైనల్స్ మాత్రమేనని 2024లో టీడీపీ బొమ్మ దద్దరిల్లిపోతుందని అన్నారు. ఈ ఎన్నికలో అతి తక్కువ సమయంలో తమ అధిక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేపాడ చిరంజీవిరావును ప్రకటించడం పట్టభద్రులంతా ఓటు వేసి భారీగా గెలిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు సంతోషంగా చిందులు వేశారు. బొబ్బిల్లి నియోజకవర్గం 4 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర రాయలసీమ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీలు గెలుపొందిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నిడదవోలు నియోజకవర్గం ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు నాయకత్వంలో విజయోత్సవ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ఈ ఎమ్మెల్సీల విజయం వైఎస్సార్ పార్టీని ఇంటికి పంపడానికి రాష్ట ప్రజలు సిద్దంగా ఉన్నారని ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని వెండి నాణాలు ఇచ్చినా పట్టభద్రుల ఉపాధ్యాయ మిత్రులు ప్రలోభాలకు లోను కాలేదని రాష్ట్రానికి మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలని నిరూపించారని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకునిగా వెళ్లిన నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావుని
నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి శేషారావుని సాలో కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మని వెంకటేశ్వరరావు, పట్టణ పార్టీ కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు అభిశెట్టి సత్యరాజు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి బుగ్గి శివరామకృష్ణ శాస్త్రి, నెడదవోలు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెలకన సూర్యారావు, నెడదవోలు మండలం తెలుగు యువత అధ్యక్షులు శ్రీ కారంకి సత్యసాయిబాబా, ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ మంగం రామారావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అతనితో బెదిరిస్తారు, అతనితో అజమాయిషీ చేస్తారు, లేకపోతే నీ సంగతి చూస్తామంటారు. ఈ రకమైనటువంటి బెదిరింపులతో వాళ్ళు ఇంకా వెనక వీళ్ళందరి ద్వారా ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి శాంపిల్ గా మనం అందరం కూడా పరిగణించుకోవాలి. ఇవాళ చూస్తే ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నిక మనకి విశాఖ తూర్పు వేపాడ చిరంజీవిరావు గారు అక్కడ భారీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం, రెండోది బీజేపీ వాళ్ళు కూడా ఎలిమినేట్ అవుతున్నారు. బీజేపీ వచ్చేసరికి మనకి ఓట్లు శాతం పెరిగి మనం అతన్ని వైసీపీ అభ్యర్థిని అధిగమించి మనం మెజారిటీలోకి వచ్చాం. 50% ఏ క్షణాన్ని వచ్చినా అది అనౌన్స్ చేయడానికి రెడీగా ఉంది. దీని తర్వాత బీజేపీ అయిపోయిన తర్వాత ఒక మెసేజ్ మనం రాష్ట్రానికి ఇవ్వాలి అని చెప్పి గ్రాడ్యుయేట్స్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక తీర్పు ఇచ్చారు. ఇవాళ ఆ తీర్పుకి మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు ఆ గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున మనం పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఏం మాట్లాడాలన్నా భయం, ఏం చేయాలన్నా భయం, ముందుకు వెళ్ళాలంటే భయం. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో ఎటు నడవబోతుందన్నది ఒక రకమైనటువంటి దిశానిర్దేశం యువత ఈ మధ్య కాలంలో పోరాటాల్లో తప్పు పాల్గొంది. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందిన ఆనందోత్సవాల్లో దువ్వూరు తెలుగు తమ్ముళ్లు. కడప జిల్లా మైదపూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో 3 రోడ్ల కోడలిలో టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి విజయం పొందిన ఆనందోత్సవం చేసుకుంటూ మండల కన్వీనర్ బోరెడ్డి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో బాణసంచులు పేర్చి కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్న దువ్వూరు టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు గుడిపాడు చింతకుంట గ్రామాలలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, కారపురెడ్డి, సంజీవ్ రెడ్డి, పాపినేని రాంబాబు, గలుగు రామచంద్రయ్య, అందె శ్రీను, తోట శేషయ్య, సురేష్ యాదవ్, మైనారెడ్డి నాయకులు హుస్సేన్ షా, తాహర్ హుస్సేన్, గౌష్ బాషా తదితరులు పాల్గొన్నారు. మనం బలపరచుకోవాలా, మన కార్యకర్తలకు ధైర్యం ఇవ్వాలా, మన కార్యకర్తలు వెంట ఉండాలా, మనం అందరం సమిష్టిగా కృషి చేయాలా. ఎవరో ఒకరు చేసినారు, ఒకరు తిన్నారు, ఒకరు అనేది కాకుండా నువ్వు చేసినావు నేను చేసినావు మనందరం కష్టపడాలా. అందరం కష్టపడి సుధాకర్ నేను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటేనే మనకు స్వార్థం. మనము రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఇది తెలుగుదేశం కుటుంబం విజయం. ఇది ప్రతి ఒక్క కార్యకర్త అహర్నిశలు పనిచేశాడు. ఎలాంటి అతను ఆశించకుండా పనిచేసినటువంటి ఏకైక ఎన్నిక ఈ ఎలక్షన్ మాత్రమే. ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు వాళ్ళ కసిని ఈ రూపంలో తీల్చుకున్నారు. గుణపాఠం చెప్పినారు. ఇదే ఫలితాలు 2024లో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 108 నియోజకవర్గాలు ఈరోజు ఎలా వచ్చాయి, 108 నియోజకవర్గాల్లో ఇదే ఫలితాలు వస్తాయి. దీనికి మనం చేయాల్సింది అందరం కార్యకర్తలు ఇదే సమస్య ఇస్తూ పాల్గొని మన నాయకుడు పుట్ట సుధాకర్ యాదవ్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా ఆయన ఈరోజు పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గారు మన అందరి సహకారంతో గెలవడం ఎంతో ఆనందంగా ఉంది. దూరు మండల ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు భావించుకుంటున్నాం దీన్ని మనం ఒక బాధ్యతగా తీసుకోవాలి. బాధ్యతగా తీసుకొని ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా
పుట్టా సుధాకర్ యాదవ్ గారిని మనం అసెంబ్లీకి పంపించడం అసెంబ్లీకి పంపించడమే ధ్యేయంగా మనం పని చేయాలి. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి పనిచేస్తాం. మనందరికీ మంచి రోజు స్టార్ట్ అయిన ఈ రోజు నర్సింగ్ విద్యార్థిని మేడపై నుంచి తోసేసిన తోటి విద్యార్థినులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముక్తేశ్వరంలో ఉన్న వైవీఎస్ అండ్ బీఆర్ఎస్ఎం నర్సింగ్ కాలేజీలో విద్యార్థిని మేడపై నుంచి తోసేసిన తోటి విద్యార్థినులు. నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పల్లవి. ఉదయం 2 అంతస్తు పై నుండి గెంటేసిన విద్యార్థినులు. పల్లవికి తీవ్ర గాయాలు, కాలు చేయి 3 చోట్ల విరిగిన ఎముకలు. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పల్లవి. కాలేజ్ హాస్టల్ రూమ్ లో కలిసి ఉంటున్న 8 మంది విద్యార్థినులు. రాత్రి ఒకరు డబ్బులు పోయాయని అందరు బ్యాగ్స్ వెతికిన విద్యార్థినులు. ఉదయం బ్రష్ చేస్తున్న సమయంలో వెనక నుండి గెంటేశారు అంటున్న పల్లవి. చెప్పు నీ పేరు చెప్పు. పల్లవి సార్, రాత్రి గొడవైంది సార్, డబ్బులు పోయినా గొడవైంది సార్, అందరు డబ్బులు చెప్పేశారండి. మార్నింగ్ నేను బ్రష్ చేసి స్నానం చేసి ఉంటున్నాను సార్, అక్కడ వాష్రూమ్ దగ్గర ఎవరికి ఉంటారో ఎవరికి వింటేశారండి, పడుకోనండి. తర్వాత నాకు తెలియదు ఎవరు వింటారండి. తెలియదు సార్. ఎంతమంది ఉంటారు మీరు? ఏడుగురు. చెప్పు. భద్రాచలం నీరజ హాస్పిటల్లో దారుణం. వసతులు లేని వైద్యంతో ఓ మహిళ బలి. భద్రాచల నీరజ హాస్పిటల్లో దారుణం. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ మృతి. ఆపరేషన్ వెకటించి గంగమ్మ మృతి. లక్షల రూపాయలు వసూలు చేసి సరైన వైద్యం అందించలేదని ఆరోపణ. హాస్పిటల్ ముందు బంధువుల ఆందోళన. సరైన వసతులు, వైద్యులు లేకుండానే హాస్పిటల్ నిర్వహిస్తున్నారని ఆరోపణ. ఇక్కడ గడ్డ ఆయన కోసం వచ్చాం ఆపరేషన్ చేయడానికి. ఆపరేషన్ చేయడానికి వస్తే ఇవాళ మధ్యాహ్నం వచ్చినాం. మేము మధ్యాహ్నం వస్తే ఇవాళ కుదరదు, అన్నం తిన్నారు కదా అన్నారు, రేపు పొద్దుటికి చేద్దామన్నారు. సరేలే మేడం అన్నాం. పొద్దుటి చేద్దాం అనేసరికి మళ్ళీ నైట్ అన్నారు బ్లడ్ టెస్ట్ అయ్యని చేసి 4 గంటలకు అలా చేస్తామమ్మా అని చెప్పారు. అలా చెప్తే సరేలే అమ్మ అన్నాం. అలా చేసినాక బ్లడ్ అవన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత తీసుకెళ్ళారు, రూమ్లో తీసుకెళ్ళారు. పెట్టేసారు. ఆపరేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఆపరేషన్ అవుతుంది అనేటప్పుడు అన్నారు. అన్న తర్వాత అట్లా అన్నారు. ఆ గడ్డ కోసం బాక్స్ కూడా తెమ్మన్నారు, తెచ్చాము. అది తెచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ మా వారిని పిలిచారు. మా అన్నయ్యని బావని పిలిచి హార్ట్ అటాక్ వచ్చింది అన్నారు. హార్ట్ అటాక్ వచ్చింది అన్నారు. ఫస్ట్ ఏమీ లేదు దానికి, ఏ జబ్బు లేదు, ప్రాబ్లం ఏమీ లేదు దానికి, బాగానే ఉంది. అన్ని టెస్ట్ చేసి అప్పుడు ఆపరేషన్ చేశారు. తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది అన్నారు. హార్ట్ అటాక్ వచ్చింది దానికి ఏం లేదు కదా, అలాంటిది ఏం లేదు కదా సార్, ఎట్లా వచ్చింది సార్ దానికి అంటే, లేదమ్మా హార్ట్ అటాక్ వచ్చింది, సడన్గా ఆగిపోయింది, గుండె ఆగిపోయింది అన్నారు. ఓన్లీ ఇక్కడే ప్రాబ్లం అండి, అసలు ఎలాంటి సమస్య లేదు. ఓన్లీ ఇక్కడ నెక్ మీదే ప్రాబ్లం ఉంది. అసలు గుండె ఆపరేషన్ అంటే గుండె ఇది గుండె నొప్పి ఇది ఏం లేదు మా అక్కకి. లేని పోని క్రియేట్ చేసి వాళ్ళు అలా చెప్పారు. ఏంటంటే మళ్ళీ మేము ఆపరేషన్ చేస్తామని చెప్పిన వాళ్ళు ఓన్లీ ఇక్కడే కదా, వాళ్ళు ఏదో బై మిస్టేక్ ఇక్కడ ఏదో నరం కట్ చేసి ఉంటారు కావాలని చేసి మళ్ళీ గుండె నొప్పి అని వాళ్ళు మా మీదే నడుతున్నారు. ఇది ఉందా అలాంటి నొప్పి ఉంటే మా అక్క నాకు ఇలా నొప్పి ఉంది అని చెప్పేది కదా ఇంతకుముందు. అలాంటి నొప్పి ఏం లేదు ఇంతకుముందు. ఇలాంటి మా అక్కకి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఓన్లీ ఇక్కడే మెడ మీదే బాగా కొద్ది వాపు వచ్చింది, అదే ఆపరేషన్. ఇంతకుముందు ఎక్కడైనా చేస్తే అయితే అంటే కొద్ది కొన్ని రోజులు ఆగుదామని అనుకున్నా. మళ్ళీ ఇది ఎలాగైనా చేయాల్సిందే కానీ వాళ్ళ డాక్టర్లు చెప్పారు ఎప్పుడైనా చేయాల్సిందే, లేకపోతే పెద్దది అవుతుంది అని చెప్పారు. సరే చేద్దామని వాళ్ళ కాడ వాళ్ళ హాస్పిటల్లో తీసుకొచ్చినాను, నీరజ హాస్పిటల్. తీసుకొస్తేనేమో వాళ్ళు సరే
నిన్నేమో మధ్యాహ్నం వచ్చారు, మధ్యాహ్నం వచ్చిన తర్వాత సాయంత్రం అన్నం తిన్నారంట. కాసేపాగా ఇప్పుడే తిన్నామనేసరికి ఈరోజు 4 గంటలకు పొద్దుగాలే వాళ్ళు ఆపరేషన్ చేశారంట. ఆపరేషన్ చేస్తే ఇంకా వాళ్ళు ఎక్కడో నరం కట్ చేశారు, కట్ చేసేసి ఇంకా మా గుడ్డు పోటు వచ్చింది, లేనిపోని క్రియేట్. పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గోడే ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం పోరంకిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవాలు జరుపుకున్న టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు ధరలు పెంచేసి ఈ విధంగా ప్రజల్ని శాశ్వతంగా 1 లక్ష రూపాయలు ఖరీదు చేసి ఇంటి స్థలం ఇచ్చి 10 లక్షల రూపాయలు అప్పులు పాలు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది. ప్రతిపక్షాల పైన దాడులు అడ్డుకున్నా గానీ ఈరోజు రాయలసీమలో, పశ్చిమ రాయలసీమలో కూడా విజయానికి దగ్గరలో మరి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఉన్నాడు అని అంటే మరి పులివెందుల్లో కూడా ఈ రోజున జగన్కి ఓటమి తప్పదు. కడప జిల్లాలో కూడా ఈరోజు తెలుగుదేశం ఈరోజున ప్రజలు మరి వాళ్ళ యొక్క భావం ఏ విధంగా వ్యక్తం చేశారనేది ప్రజలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా ఆనంద ఉత్సాహాలు మరి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతిష్టాత్మకంగా ఢిల్లీ వెళ్ళారు సీఎం గారు అత్యవసరంగా.